హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ సుమక్క. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను ఈ రోజు మీకు ఒక మంచి హల్వా చూపించబోతున్నాను, హెల్దీ అయిన హల్వా అనమాట. హల్వా అంటే అందరూ మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా, కానీ మైదా పిండి కాకుండా అందరికీ హెల్దీగా ఉండాలి అందుకే చెప్తున్నాను అనమాట. హెల్దీ హల్వా అని, ఈ హెల్దీ హల్వాని ఎలా చేయాలో, దేంతో చేస్తారో, ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. హెల్దీ హల్వాకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిలో కొంచెం ఘీ వేసుకోవాలి. ఆ ఘీలో జీడిపప్పు, బాదం పప్పు చూస్తున్నారు కదా, ఆ రెండింటిని దోరగా వేయించుకోవాలన్నమాట. జాగ్రత్త, మాడిపోతాయి, హైలో పెట్టద్దు, లోలో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ ఉన్న ఘీలోనే మనం ఇంతకుముందు తీసుకున్న రాగి పిండి అలాగే గోధుమ పిండి ఉన్నాయి కదా, వాటిని లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే లైట్గా పచ్చివాసన ఆపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాన్లోనే ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్లో మనం ఇంతకుముందు చెప్పాం కదా, బెల్లంని కొంచెం ముక్కలుగా చేసుకొని దానిలో వేసి మరిగించండి. కొంచెం మరగాలి, మరీ పాకం రానివ్వకండి. అప్పుడే మరిగిన తర్వాత బెల్లంలో నలకలు ఉంటాయి కదా, ఆ నలకల్ని వడకట్టేసి మళ్ళీ ప్యాన్లో పోసుకున్నాను అనమాట. ఇవంతా చూపించలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో అని చెప్పి. తర్వాత ఆ బెల్లం పాకంలోనే నేను ఇప్పుడు ఆ పౌడర్ వేస్తున్నాను చూడండి. రాగి పిండి అలాగే గోధుమ పిండి కలిపేసి దానిలో వేస్తున్నాను. హైలో ఉంది కదా, స్లోలో పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, నేను పొడి పిండి వేసేసాను, అలా అయితే ఉండలు కడుతుంది. మీకు ఉండలు కట్టకుండా ఉండాలి అంటే పొడి పిండి వేసుకుని ఉండలు కట్టకుండా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆ పిండిని వాటర్లో కలిపేసైనా మీరు యాడ్ చేసుకోండి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇంట్లో ఉన్న ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఆ ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, మాకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అది బాగా చిక్కబడుతూ ఉంటుంది అన్నమాట. అలా చిక్కబడుతూ ఉండగా మనం కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీరు అలా కలుపుకుంటూ ఉంటే అది బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఘీ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తారంటే అది పైకి తేలుతుంది తప్ప దానిలో అబ్జర్బ్ చేసుకోదన్నమాట. అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. మీరు తిప్పుతూనే ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. అలా దగ్గర పడుతుంది అన్నమాట, చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు మళ్ళీ కొంచెం ఘీ వేసుకోండి, ఇలా చేసుకోండి. అయితే కొంచెం లేతగా ఉండగానే తీసేయండి, పాకం అనేది బాగా ముదిరిపోయిందంటే మీకు గట్టిగా అయిపోతుంది హల్వా అనేది. సో అలా అయింది, ఒకవేళ మీ పాకం అనేది గట్టి పడిపోయింది అనుకున్నారే అనుకోండి, అది చక్కగా ప్లేట్లో పరిచేయండి. పరిచేసి పప్పు చెక్కలు ఉంటాయి కదా, అలా పరిచేసేయండి. పరిచేసి దాన్ని చక్కగా కట్ చేసుకున్నారనుకోండి, పాకం ఆరిపోకముందే, అది మీకు బిస్కెట్ చాక్లెట్స్ లాగా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అలా అలా అయినా పిల్లలు ఇష్టపడతారు. లేదు, మీకు కరెక్ట్గా హల్వా పాకం తెలిసి హల్వా పాకంలోనే ఉండగా మీరు తీసేశారంటే చక్కగా హల్వాలాగే తినేయచ్చు. ఓకే, చూసారు కదా హల్వా రెడీ అయిపోయింది, చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో జీడిపప్పు, కిస్మిస్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేయాలి, అంతే. టేస్ట్ చూస్తున్నా, సూపర్ ఉంది ఈ హల్వా. పిల్లలకి పెడితే కనుక పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు, ఎందుకంటే దీనిలో మనం రాగి పిండి అలాగే బెల్లం ఇంకా ఆవు నెయ్యి, ఈ మూడిటి వలన పిల్లలు బాగా ఆరోగ్యంగా పెరుగుతారనమాట. డైలీ ఈ హల్వా చేసి పిల్లలకి పెట్టండి, చాలా 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 మంచిది. పెద్దవాళ్ళు తీసుకున్నా మంచిది, పెద్దవాళ్ళు చాలా మంది అయితే ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ హల్వా కనుక తీసుకున్నట్లయితే, ఇదే కాదు రాగి పిండితో చేసిన ఏదైనా సరే, అలాగే ఆవు నెయ్యితో చేసిన ఏదైనా సరే తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వాడేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.